హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ నేను మీకు బ్రెడ్ మలై టోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలన్నప్పుడు ఈజీగా చేసుకోగలిగే ఈ బ్రెడ్ టోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మిల్క్ బ్రెడ్ తీసుకున్న తర్వాత ఈ బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసేయాలి. ఇలా సైడ్లో ఉన్న బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అన్ని బ్రెడ్ స్లైసెస్కి బ్రౌన్ పార్ట్ మొత్తం రిమూవ్ చేసేసి ఈ విధంగా మనము ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నానండి, ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇలా అన్ని మనకి నచ్చిన షేప్లోకి కట్ చేసుకున్న తర్వాత వీటిల్ని మనం ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని వీటిల్ని వేయించడానికి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బ్రెడ్స్ అనేవి యాడ్ చేయండి. మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే బ్రెడ్ అనేది తొందరగా మాడిపోతుంది కాబట్టి ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి యాడ్ చేయండి. వీటిల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇలాగ బోత్ సైడ్స్ టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిల్ని తీసేసుకుందాం. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలి. దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. దీనికి ఎలాంటి పాకం అవసరం లేదండి, షుగర్ బాగా మెల్ట్ అయితే చాలన్నమాట. ఇలా షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా నెయ్యి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలాగ బాగా పాకం పట్టించిన తర్వాత బ్రెడ్స్కి అన్నిటికి ఇలా అన్నీ తీసేసుకోవాలి. ఒక్క నిమిషమే ఈ బ్రెడ్ స్లైసెస్ని ఉంచి తీసేసేయాలి. ఎక్కువసేపు ఉంచినట్లయితే బ్రెడ్ అనేది నానిపోతుంది. సో కొంచెం క్రంచీగా ఉండడం కోసం ఊరికే అలా పాకంని పట్టించేసి తీసేసేయండి. ఇప్పుడు ఈ కొంచెం షుగర్ సిరప్ మిగిలింది కదా, స్టవ్ ఆన్ చేసేసుకొని ఇప్పుడు మనం మలై ప్రిపేర్ చేసుకుందాం. దానికోసము కొంచెం పాలని కొంచెం మిల్క్ పౌడర్ని తీసుకొని ఈ పాలల్లోకి మిల్క్ పౌడర్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మనకి బ్రెడ్ స్లైసెస్కి ఎంతైతే పడుతుందో అంత క్వాంటిటీ ఇక్కడ మనం తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ హాఫ్ హాఫ్ కప్ తీసుకున్నానండి. సో ఇలా తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బాగా థిక్నెస్ వస్తుంది కదా, ఇప్పుడు కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని దీన్ని మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనం బ్రెడ్ స్లైసెస్ పైన అప్లై చేస్తాం కాబట్టి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనము స్వీట్నెస్ అనేది చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఒక స్పూన్ షుగర్ ఇక్కడ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేసి ఇందులోకి మీరు ఇలాచీ పౌడర్నైనా లేకపోతే వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. వెన్నెలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఈ పేస్ట్ని మొత్తం మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని అండ్ మలైని పక్కనుంచుకొని ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీనిపైన మలైని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ పైన ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, మన బ్రెడ్ మలై టోస్ట్ రెడీ. చాలా ఈజీ అండి, అండ్ పైన జ్యూసీగా క్రంచీగా లోపల మలై తగులుతూ చాలా బాగుంటుంది. మనకి స్వీట్ తినాలన్నప్పుడు ఈ విధంగా ఈజీగా ఇంట్లో దొరికితే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ అన్ని స్లైసెస్ ఈ విధంగానే అన్నమాట. ఒక బ్రెడ్ తీసుకొని దీనిపైన మలై అప్లై చేసుకొని అగైన్ దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని పెట్టేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మనం స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చు. అండ్ దీన్ని పైన గార్నిష్ కోసం కొంచెం మలై తీసుకొని ఈ విధంగా స్పూన్తో పెట్టేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం మలైని అప్లై చేసుకొని పైన ఇప్పుడు మన దగ్గర చెర్రీస్ ఉంటే చెర్రీస్ని దీనిపైన పెట్టేసుకోవాలి. చూసారు కదా, స్వీట్ షాప్ స్టైల్లో మనకి బ్రెడ్ మలై టోస్ట్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి, టేక్ కేర్.